Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క విమర్శ కూడా వినిపించకుండా జగన్ మాస్టర్ ప్లాన్. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నారు. గతంలో చేసిన బిల్లులను రద్దు చేశారు. సమగ్ర బిల్లుతో మరోసారి సభ ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం జగన్ భారీ స్కెచ్తో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అటు అభివృద్ధిపైన విమర్శలు, ఇటు చంద్రబాబు రాజకీయాన్ని ఒకేసారి దెబ్బ కొట్టేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా అమరావతి పైన ఉన్న కోర్టు కేసులు తన వ్యూహానికి అడ్డు కాకుండా ఒక అడుగు వెనక్కి వేసి బిల్లులనే ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తన పాలనపైన ప్రధానంగా వినిపిస్తున్న అభివృద్ధి కనిపించడం లేదనే విమర్శతో పాటుగా రాజకీయంగా చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టేసే రాజకీయ వ్యూహాలకు జగన్ పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాజధానులు అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించి ముఖ్యమంత్రి దీనికోసం ప్రపంచ బ్యాంకు నుంచి 50,000 కోట్ల రుణం సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రస్తుతం ఆ ప్రతిపాదన ప్రపంచ బ్యాంక్ పరిశీలనలో ఉంది. అందుకోసమే రాజధానుల వ్యవహారం పైన రుణ సేకరణ కోసం ఎక్కడా లిటిగేషన్లు లేకుండా ప్రపంచ బ్యాంక్ రుణం అంగీకరించే విధంగా లైన్ క్లియర్ చేస్తున్నారు. ఈ మొత్తం 50,000 కోట్ల రుణంతో ప్రభుత్వం ఏ రాజధాని అభివృద్ధి చేస్తారనే చర్చ మొదలైంది. అయితే జగన్ అమరావతికి ప్రాధాన్యత ఇస్తూ విశాఖలో మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో రీజనల్ బోర్డుల ఏర్పాటుపైన కసరత్తు చేస్తున్నారు. మొత్తం 13 జిల్లాలను 4 రీజనల్ డెవలప్మెంట్ బోర్డుల పరిధిలోకి తెస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం ఆచరణలో చూపెట్టాలని యోచిస్తున్నారు. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా ఈ నిధులు మాత్రం రాజధాని కోసమే వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన భవనాలు పూర్తి చేయడం, అక్కడికే ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, రైతులకు రిటర్న్ ఫ్లాట్లు ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన ద్వారా ఇప్పటి వరకు తాను ఆ ప్రాంతానికి అక్కడి ప్రజలకు వ్యతిరేకమనే భావనకు ముగింపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిపైన ఫోకస్ పెట్టడం ద్వారా రాజకీయంగా ఎక్కడా నష్టం రాకుండా చూసుకోవాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి పేరుతో చంద్రబాబు రాజకీయంగా తమను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు షరతులు, ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకున్న అన్నింటికీ సిద్ధపడే రుణం కోసం ముందడుగు వేసింది. కేంద్రం మద్దతు సైతం లభించడంతో ఏపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికలకు వెళ్లేందుకు ఈ రుణం కీలకం కానుంది. ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ రుణం తీసుకునే సమయంలో మాత్రం అమరావతికే ప్రాధాన్యతగా చూపించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాజధానిపైన సాంకేతికంగా ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇప్పుడు తీసుకోవాలని భావిస్తున్న క్యాపిటల్ డెవలప్మెంట్ రుణం ద్వారా అమరావతికి మిగిలిన వానికంటే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా ఈ రుణం మంజూరుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వానికి దక్కితే ఇక రానున్న 2 ఏళ్ల కాలంలో పూర్తిగా తన వ్యూహాలకు అనుగుణంగా సీఎం జగన్ అడుగులు వేసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అమలుపైన ప్రజల్లో అధిక శాతం జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. దీనినే చంద్రబాబు రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నారు. రాజధానుల అంశం అభివృద్ధి వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో 2024 ఎన్నికల నాటికి ఏ ప్రాంతాన్ని తాము విస్మరించలేదనే విధంగా ముందుకెళ్లే ప్రయత్నాలు సీఎం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణం, తదుపరి అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.